ప్రియమైన దేవుని వారులారా, కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమునందు మాకు తండ్రి, ఇంచక్కడ సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. ఈ ఉన్నతమైన సమయంలో ఈ ఉన్నతమైన భాగ్యాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధిలో ఇలా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు మేము జీవిస్తున్న మా జీవనము కన్నా మీ కృప ఎంతో ఉత్తమమైన తండ్రి. అలాంటి మీ కృపను బట్టి మీ వాక్యాన్ని వినడానికి ఇక్కడ మేము కూర్చుని ఉండగా సాత్వికముతోనూ భయముతోనూ భక్తితోనూ నిన్ను ఆరాధించి మా స్థలాలకు మేము వెళ్ళగలిగే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనా కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మళ్ళా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గతించిన అనేకమైన వారాల నుంచి బైబిల్లో దేవుడు ఆత్మను రక్షించే ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని మనం వివరించుకుంటూ మన జీవితాలకు తగ్గట్టుగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇక ఈ వారం కూడా ఒక మనిషిని మనిషిగా ఉంచలేకపోతున్న ఒక మనిషిలో ఉన్న ఒక లోపాన్ని యేసుక్రీస్తు వారు ఎలా తీసివేశారనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సహజంగానే ఈ భూమి మీద చాలామంది చర్చికి రానప్పటికీ, ఈ భూమి మీద చాలామంది దేవుని సంఘంలో అడుగు పెట్టనప్పటికీ చాలామందికి యేసుక్రీస్తు అనబడే వ్యక్తి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన జీవించిన విధానం కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎవరి దగ్గర మనకు కనిపించదండి. ఆయన ఒక సమస్యను పరిష్కరించే విధానం కూడా ఎక్కడా కూడా మనకి కనిపించదు. అందుకే బాప్తిజం తీసుకున్నప్పటికీ, చర్చకు రాకపోయినప్పటికీ, సమాజంలో ఉంటూ కూడా దేవుని మాటలు ఆలకించేవారు, దేవుని నమ్మేవారు, దేవుని ఇష్టపడేవారు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు అంటే ఇష్టమున్నవారు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వీరందరూ అసలు యేసుక్రీస్తు వారిని దేనిని చూసి ఇష్టపడ్డారంటే ఆయన మాట తీరండి. ఈరోజు ప్రపంచం మాట్లాడే మాట విధానానికి, యేసుక్రీస్తు వారు చెప్పే ఆ మాట విధానానికి చాలా తేడా అనేది ఉంది. ఒకరోజు మొదటి శతాబ్దంలో యూదులకి యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్న తేడా అదేనండి. యూదులు కొన్ని వందల వేల మంది ఉన్న యేసుక్రీస్తు వారి మాట ఎందుకు చెల్లిందంటే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే ఎంత కఠిన హృదయాలనైనా మార్చగలిగే శక్తి కలిగినదిగా ఉంది. ఈరోజు మనకు తెలియని ఒక విషయం ఏంటి అంటే మన చేతుల్లో ఉన్న వాక్యం కూడా ఎవరో కాదు, ఈ వాక్యమే ఒకరోజు ఆది అని ఉన్నదంట, ఈ వాక్యమే దేవుడై ఉన్నదంట. అదే యోహాను సువార్తలో రాయిస్తే ఉంటాడంటే, ఒకవేళ ఈ వాక్యానికి ఒక శరీరాన్ని మీరు ఇచ్చి ఒక పేరు పెడితే ఆ పేరు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. మనం చదువుకుంటున్న ఈ వాక్యంలో ఉన్న మాటలన్నీ నా సొంత మాటలో, ఎవరిదో మాటలో కాదండి, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు. ఆయన మరి ముఖ్యంగా క్రైస్తవ జనానికి కానీ ఒక యూదులకు కానీ ఆయన ఏ విషయాల కోసం చెప్పాడంటే, మానవునిగా మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఆ విషయంలో మనల్ని ఒక దగ్గర చేర్చడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. నేను ఎప్పుడూ చెప్పే మాట, యేసుక్రీస్తు వారు అతి ఎక్కువ సార్లు ఉపయోగించిన మాట ఏంటంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఒక మాట చెబుతూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి భూమి మీదకి నేను వచ్చాను. మానవుని నాశనం చేస్తున్న అనేకమైన మార్గాలు ప్రపంచంలో ఉన్నాయి. మానవుని నాశనం చేస్తున్న విషయాలు లోకంలోనే కాదు, శరీరంలో కూడా చాలానే ఉన్నాయి. ఒక మద్యపానము, ఒక ధూమపానము, ఒక దొంగతనము, ఒక వ్యభిచారం, ఇవన్నీ శరీరానికి బయట పాపాలైతే శరీరం లోపల కూడా మనల్ని నాశనం చేసే పాపాలు ఉన్నాయండి. ఏంటి అంటే, మన మోసకరమైన మనస్సు, మన కోపం కలిగిన హృదయము, మన యొక్క చెడు మాటలు మాట్లాడే నాలుక, ఇలాంటి వాటన్నిటినీ ఎలా జాగ్రత్తగా స్వస్థపరచాలో యేసుక్రీస్తు వారికి చాలా బాగా తెలుసు. అందుకే తన దగ్గరికి ఎవరైతే సహాయం కావాలని వచ్చేవారో ఏ ఒక్కరిని వద్దు వెళ్ళిపో అని చెప్పకుండా వారి శరీరానికి మాత్రమే కాదండి, ఆత్మకు కూడా స్వస్థత చేసేవాడు. అందుకే వెళ్ళే ముందు వారితో చెబుతున్న మాట ఏంటంటే, ఇంకెప్పుడు పాపము చేయకు.
ఈరోజు అలాంటి ఒక యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను మనం ఆలోచిద్దామండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో, ఈరోజు ప్రపంచంలో అనేటకంటే మన హృదయంలో ఎక్కువగా గూడు కట్టుకుపోయిన ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే విషయాలు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి, కానీ దాన్ని పాటించడం మొదలు పెడితే అందులో ఉన్న లోతు మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక మాట మీ అందరికీ చూపిస్తాను, చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మీరు చూడగలిగితే, చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చదవండి, చూద్దామండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒకసారి ఆపగలిగితే, యేసుక్రీస్తు వారికి నేడు మనం ప్రపంచంలో వింటున్న మాటలకి చాలా తేడా అనేది ఉంటుంది. ప్రపంచం అంటుందంట, నువ్వు ఎవరిని ప్రేమించాలి అంటే నిన్ను ప్రేమించేవాడినే నువ్వు ప్రేమించావు. అందుకే మన సహాయం ఎవరికి చేస్తావంటే, ఎవరైతే మనకి తిరిగి సహాయం చేస్తారో వాళ్ళకే మన సహాయము చేస్తాం. మనం ఎవరికి సపోర్ట్ చేస్తామంటే, ఎవరు మనకి తిరిగి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే మనం సపోర్ట్ అనేది చేస్తాం. ఎవరికి మన మాట సహాయం కానీ, ధన సహాయం కానీ, మన బల సహాయం కానీ ఎవరికి చేస్తామంటే, ఎవరు మనకి తిరిగి చేస్తారో వారికే చేస్తామండి. ప్రపంచంలో ఒక మర్యాద అనే ఉంది. ఆ మర్యాద ఏంటంటే, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని ప్రేమించాలి, శత్రువుని ఏం చేయాలంటే ద్వేషించాలి. ఈరోజు ప్రపంచంలో ఇది కనిపించదా? మనకు పెట్టేవారికి పెడతాము, మళ్ళీ పొగిడే వారిని పొగుడతాము, మనతో మాట్లాడే వారితోనే మాట్లాడతాము. నీలో లోపం ఉందని ఎవరన్నా చెయ్యెత్తి చూపిస్తే అతను మనకు శత్రువు అవుతాడండి. ఆ శత్రువుతో మనం మాట్లాడిన కూడా ఎవరైతే మన మంచిని కోరుతున్నట్టుగా మంచి మాటలు మన దగ్గర మాట్లాడతాడో అతను మనం ప్రేమిస్తాము. అతని కోసం మనకు 10 మంచి మాటలు చెబుతాము, అతని కోసం మనం ఒక సహాయం చేస్తాం. కానీ మనకు శత్రువైన వాడిని మనం ప్రేమించము, మన శత్రువైన వాడి కోసం మనం ప్రార్థన చేయము, మనకు శత్రువైన వాడి కోసము అసలు వైపు అతని వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా మనము ఇష్టపడము. ఇది ఈ రోజున్న లోకపు నీతి మాత్రమే కాదు, ప్రారంభం నుంచి మనుషులకు జరుగుతున్నది ఇదేనండి. మనుషుల మధ్య ఇదొక అలవాటుగా మారిపోయింది. ఎవరు పెడుతున్నారో వారికే పెడుతున్నారు, ఎవరు చేస్తున్నారో వారికే చేస్తున్నారు. ఎవరైతే తమకు వ్యతిరేకంగా చేతి చూపిస్తున్నాడో వాడు నాకు శత్రువు, మాకు మధ్య ఏముందో తెలుసా, పగ ఉంది, అందుకే అతనితో నేను మాట్లాడను, అతని వైపు చూడను, అతని వైపు చేయను, ఏది కూడా నాకు సంబంధాలు అతనితో. లోకంలో మీరు ఇది విన్నారు కదా అని చెప్పి తన దగ్గర 12 మంది ఉన్నారండి నేర్చుకోవడానికి, తన యొక్క మంచి విషయాలు నేర్పించడానికి. ప్రపంచం అంతా ఆయన చెప్పలేడు కాబట్టి ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడంట. వారితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇప్పటి వరకు మీరు లోకంలో ఇదే కదా చేశారు. పేతురు ఒక చేపలు పట్టుకునేవాడండి, అతనితో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా పేతురు, ఇన్నాళ్ళు నువ్వు నీ సరుకును ఎవరికమ్మావు, నీ చేపలను ఎవరికమ్మావు అంటే, నా మాట వినేవాడికి నేను అమ్మాను. మరి నీ మాట వినని వాడికి ఏం చేసావంటే, వాడు ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా వద్దన్నాను, ఎందుకంటే వాడు నా శత్రువు. శత్రువుని ప్రేమించే ఆ సాహసం నేను ఎప్పుడూ కూడా చేయను. నిజానికి బైబిల్లో ఎన్నో గొప్ప మాటలు ఉంటాయండి, మనిషిని మార్చగలిగే శక్తి కలిగిన మాటలు ఉంటాయి, కానీ అవి వేటితో కూడుకున్నవంటే సాహసంతో కూడుకున్నవండి. వాటిని మనం పాటిద్దామంటే ఒక్కొక్కసారి మనసు ఎందుకు అంగీకరించదు. శత్రువులను ప్రేమించండి అనే మాట అప్పటికి ప్రపంచంలో ఎవరూ చెప్పలేదండి. అందుకే తమను ప్రేమించే వారినే ప్రేమిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి అయితే పొందుకుంటున్నారో వారికి ఇస్తున్నారు, పొందుకుంటున్నారు, ఇస్తున్నారు, పొందుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారంలా ఉందండి. ఈరోజు ఎవరైనా ఏదైనా తెచ్చారనుకోండి, రేపు వాళ్ళకి పట్టుకెళ్తున్నారు, పట్టుకెళ్ళారు కదా అని మరలా తెస్తున్నారు. ఇది ఒక వ్యాపారంలా సాగిపోతుంది. కానీ మరి మిమ్మల్ని ద్వేషించే మీ శత్రువు పరిస్థితి ఏంటి? అదే మాటను కింద మాటల్లో చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దామండి. శత్రువులను ద్వేషిస్తారు కదా అని ఏమంటున్నాడు కింద మాటల్లో మనం చదవగలిగితే, చదవండి కింద మాట మనం చదవగలిగితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయి.
శత్రువులను ప్రేమించమని చెప్పేది మనుషుని మాట కాదండి. ఈ మాట ఎవరు పాటిస్తున్నారంటే, పరలోకముందున్న దేవునికి మీరు కుమారులు అవ్వాలంటే మిమ్మల్ని ప్రేమించే వాడిని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలో తెలుసా? మిమ్మల్ని ప్రేమించలేని వాడిని మీరు ప్రేమించ. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలన్నీ దేనికి దోహదపడతాయంటే, ఒక మంచి జీవితానికి దోహదపడతాయండి. ఈరోజు మనుషులుగా ఒక స్వార్థపూరితమైన ఒక జీవితానికి అలవాటు పడిపోయాము. ఈ స్వార్థపూరితమైన జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరికైనా మనం సహాయం చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తామంటే, తిరిగి వాడు నాకు చేస్తాడనే ఒక ఆశతో సహాయము చేస్తాం. ఈరోజు ఒకరిని పిలిచి భోజనం పెడతాం. దేనికి పెడతామంటే, రేపొద్దున వాడు నాకు భోజనం పెడతాడనే ఒక చిన్న, ఎక్కడో ఒకటి చిన్న దురాశ అనేది ఉంటుందండి. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, మీకు పెట్టేవాడికి పెట్టదు కానీ మీకు పెట్టలేని స్థితిగతులు కలిగిన వాడు ఒకడు ఉంటాడు. చూసారా, వాడికి పెట్టినప్పుడు మీకు ఏమొస్తుందో తెలుసా? పరలోకంలో ఇంత స్థానం అనేది మీకు అని అంటున్నాడంట. లోకమంతా శత్రువులను ద్వేషిస్తూ, శత్రువుల మీద యుద్ధాలు, శత్రువుల మీద పగలు. ఈరోజు లేవా? ఇప్పుడంటే లేవు కానీ పురాతన కాలంలో శత్రు దేశం అంటే ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా, ఇప్పటికీ కూడా మనం ఆలోచించగలిగితే శత్రువుల మీద పగ తీర్చుకోవాలని యువతలి వారు, అవతలి వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు మాటలు కాదండి యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ప్రేమించండి. ఎందుకంటే ఈ ప్రేమించడం అనే పని మనుషులుగా నేను చెప్పటం లేదు, కానీ పరలోకమందున్న దేవుడు చేస్తున్నాడంట. పరలోకమందున్న దేవునికి మీరు పిల్లలై ఉండాలి అంటే మీ శత్రువుల్ని ప్రేమించండి. ఎందుకు అంటే, మీ మాట వినని వారిని మీరు ద్వేషిస్తున్నారు కదా, అలా దేవుడే కనుక ఒకవేళ ద్వేషించడం మొదలు పెడితే ప్రపంచంలో ఎవరూ కూడా ఉండరు. అదేంటండి అలా మాట్లాడుతున్నారంటే, అదే మాటను కింద చెబుతూ ఉంటూ ఉంటాడు. దేవుడు తన మాట వినకపోయినా ఆయన ఏం చేస్తున్నాడంటే, నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడంట, తన వర్షాన్ని కురిపిస్తాడు. నిజానికి దేవుడు కూడా మనుషుల్లా మళ్ళాగా ఆలోచించి, ఎవడు పెడుతున్నాడో వాడికే పెట్టి, ఎవడు ప్రేమిస్తున్నాడో వాడికి ఇచ్చాడనుకోండి, ఈరోజు ప్రపంచంలో చాలా మందికి సూర్యుడు అందడండి. ఎందుకు అంటే, సగానికి సగం మంది దేవునికి ప్రేమించిన వారే ప్రపంచంలో ఉన్నారు. పోనీ మనం దేవుణ్ణి ప్రేమించినా దేవుడు మనల్ని ప్రేమించాలి కదా. దేవుడు మనల్ని ప్రేమించకుండా మన మీద సూర్యుని ఉదయింప చేయలేదనుకోండి, ఈరోజు మన పంటలు పెరుగుతాయా? వర్షాలు ఇవ్వలేదు అనుకోండి, నీళ్లు దొరుకుతాయా? భూమి తిరగకుండా, కాలాలు జరగకుండా సమయం ఆగిపోయింది అనుకోండి, మనం ఎదుగుతామా? పని చేసుకోగలుగుతామా? మనకి ఆహారం అనేది దొరుకుతుందా? అందుకే బైబిల్లో ఒక కీర్తనాకారుడు కానీ ఒక ప్రసంగి గ్రంథంలో ఒక వ్యక్తి కానంటూ ఉంటాడు, ఆయన సెలవు లేక భోజనం కూడా చేయలేరు, ఒకవేళ భోజనం చేసినా తృప్తి కూడా ఎవరు పొందలేరు. ఆయనకి శత్రువులుగా భూమి మీద మనం బ్రతుకుతున్నా, ఆయనకి అయిష్టమైన బ్రతుకును భూమి మీద మనం బ్రతుకుతున్నా, ఆయనకు నచ్చని అనేకమైన కార్యాలు మనం చేస్తున్నా, ఏ రోజు ఆయన మనల్ని శత్రువులా చూడలేదండి. ప్రేమిస్తున్నాడు. ఎంతకన్నా ప్రేమిస్తున్నాడంటే, నిన్నటి కన్నా ఈరోజు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఈ రోజు కన్నా రేపటికి ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన ప్రేమిస్తూనే. అందుకే కీర్తనల గ్రంథంలో ఆ కీర్తనాకారుడు ధైర్యం చేసే మాట చెబుతూ ఉంటాడు. ప్రారంభంలో మనం చెప్పుకున్న మాట, నీ కృప నా జీవము కన్నా ఉత్తమమైనది. నీ కృప నా జీవము కన్నా ఉత్తమమైనది అని ఎందుకు అన్నాడంటే, నా జీవితంలో నేను సంపాదించింది ఎంత అయితే నువ్వు నాకు ఇచ్చింది లెక్క పెట్టలేనంత. ఈరోజు నా జీవితంలో నేను పోగేసుకున్నది ఎంతైతే నేను పోగు చేయకుండానే నా జీవితంలోనికి నువ్వు రప్పించింది చాలానే ఉన్నది. నా జీవితాన్ని తోకులో ఒకవైపు వేసి మరొక వైపు నీ కృప వేస్తే నీ కృపే చాలా గొప్పగా ఉంటుంది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ యేసుక్రీస్తు వారు చెబుతున్నారంట, శత్రువులను ప్రేమించాలి. శత్రువును ప్రేమించే సాహసం ప్రపంచంలో ఎవరూ కూడా చేయరు. ఒక శత్రువు హాస్పిటల్లో ఉన్నాడన్నా తెలిసిన వాడే, కానీ అతనితో కొన్ని గొడవల వల్ల దూరంగా ఉండి అతని శత్రువుగా భావిస్తున్నాము. అతను హాస్పిటల్లో ఉన్నాడన్నా చూడలేని కఠిన హృదయాలు కలిగిన వారుగా మనుషులు ఈరోజు చెప్పాలంటే చాలా అభివృద్ధి చెందిన వారు మనం చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ దృష్టిలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఇంకా పాత స్వభావంతో మనుషులు పైకైతే అభివృద్ధి చెంది, బట్టలు మారాయి, వస్తువులు మారాయి, తిండి మారింది, ఉండే ఇల్లు మారాయి, కానీ హృదయం మాత్రం ఎలా ఉండిపోయిందంటే పురాతన కాలపు రాతి వలె ఉండిపోయిందండి. అందుకే హృదయాన్ని కలిగించగలిగిన మాటలు ఎక్కడున్నాయంటే కేవలం బైబిల్లో మాత్రమే. యేసుక్రీస్తు వారు దానికే వచ్చారండి, ఏ కోపం అయితే మన లోపల నుంచి దహించేస్తుందో, ఏ కక్ష చేత, ఏ మిష చేత, ఏ ఒక పగ చేత రగిలిపోతూ అనేకమైన ఆరోగ్య సమస్యలు, అనేకమైన మానసిక సమస్యలు లేవా ఈరోజు?
ఒక పగవాడి కోసం ఆలోచిస్తూ 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 లోపల రక్తం యొక్క ప్రెషర్ పెరిగిపోయి ఒక బీపీ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అనేకమైన మరి శత్రువుల కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ చనిపోయిన వారు కూడా లోకంలో చాలా మంది. ఒక పొరుగు వాడిని నాశనం అయిపోవాలని కోరుకుంటూ తాము నాశనం అయిపోయిన వారి ప్రపంచంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వరకు కొత్త మార్గాన్ని వేస్తున్నాడంట. ఆ మార్గం ఏంటి అంటే, నీ శత్రువు నాశనం అయిపోవాలని కోరుకో, కానీ ఏమవ్వాలని కోరుకోవాలంటే ప్రేమించి. ఎంత ఎలా ప్రేమిస్తావో తెలుసా? నిన్ను వాళ్ళే అతన్ని పొరుగు వాడనుకుని ప్రేమించు. నీ కుమారుని ఎలాగైతే ప్రేమిస్తున్నావో, నీ కుమార్తెని ఎలాగైతే ప్రేమిస్తున్నావో, నీ కుటుంబంలో నీ వారనుకున్న ప్రతి ఒక్కరిని ఎంతలాగైతే ప్రేమిస్తున్నావో నీ శత్రువుని కూడా ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితే నువ్వు మనుషుల ముందు గొప్పవాడే కాదు, దేవుని ఎందు గొప్పవాడు. ఈరోజు మనుషులుగా ఒకడు మనల్ని మోసం చేస్తే, తిరిగి వాడిని మనం మోసం చేస్తే మనుషులు అంటారు దెబ్బకు దెబ్బ బాగా కొట్టావు, తెలివైన వాడివి అంటారు. కానీ అదే వ్యక్తిని నువ్వు క్షమించి, అతను మోసం చేశాడని తెలుసుకోవడం, అతను క్షమించి వదిలిపెట్టగలిగితే అని అంటున్నాడు. నువ్వు ఏమవుతావు తెలుసా? పరలోకమందున్న దేవునికి కుమారుడు అవుతావు. మనుషుల ముందు గొప్ప అవుతాయి ఎంతసేపు అండి? కొన్నాళ్ళు మన గొప్పతనం కోసం మాట్లాడుకుంటారు, కాలంతో పాటే దినాలు ఎలాగైతే మారిపోతూ ఉంటాయో మన గొప్పతనం కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. పరలోకమందున్న దేవునికి కుమారుడు అవడము అది చిన్న విషయం కాదు, అది చెప్పాలంటే అది ఒక గొప్ప భాగ్యము. ఈరోజు మనం ఆలోచిద్దామండి, అసలు శత్రువుని ఎలా ప్రేమించాలి, శత్రువుని ఎలా ప్రేమించాలని తెలుసుకునే ముందు అసలు మనకు శత్రువులు ఎవరు? ఒకసారి దేవుని దృష్టిలో మనం ఆలోచిద్దాము. మన తిట్టినవాడు మన శత్రువా? మన కొట్టినవాడు మన శత్రువా? మన అసహించుకుని మన మీద మరి దుష్ట పన్నాగాలు పన్నేవాడు మన శత్రువా? అసలు ఎవడు మన శత్రువు? ఎప్పుడైనా ఆలోచించామండి, ఏదో బస్సులో ఒక సీటు దొరకలేదని చెప్పి అతను మన శత్రువుగా భావించడం అనేది ఎంతైతే మూర్ఖత్వమో. ఈ యొక్క కొంతకాలం ఉండి వెళ్ళిపోయి భూమి మీద మన పొరుగు వాడిని శత్రువు అనుకోవడం కూడా అంతే మూర్ఖం. ఒక స్థలం విషయంలోనో, ఒక తిండి విషయంలోనో, ఒక పదం విషయంలోనో ఎవరో ఒక వ్యక్తిని దూరం చేసుకుని శత్రువు అనుకుంటున్నావు, కానీ నిజానికి మనం మనస్సును పెట్టి ఆలోచించగలిగితే వాడెంతకాలం భూమి మీద ఉంటాడు, మనమెంతకాలం భూమి మీద ఉంటాము? వాడికి మనకి మధ్య ఏదైతే శత్రుత్వాన్ని పెంచిందో, ఒక స్థలం కానీ ఒక భూమి కానీ ఏదైనా కానీ, అది కూడా భూమి మీద ఎవరికి శాశ్వతంగా ఉండదు. నీ దగ్గర శాశ్వతంగా ఉండదు, అతని దగ్గర కూడా శాశ్వతంగా ఉండదు. ఈరోజు దేశాల మధ్య శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. దేనికి అంటే, మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప, కానీ కొరి వచ్చిందనుకోండి ఏ దేశము కూడా అక్కడ గొప్ప అనేది కాదు. భూకంపం వచ్చిందనుకోండి ఏ దేశము గొప్ప కాదు. జాగ్రత్తగా మనం మనస్సును పెట్టి ఆలోచించగలిగితే, ఈ పగను ప్రతీకారాన్ని కోపాన్ని శత్రుత్వాన్ని తీసి పక్కన పెట్టగలిగితే అసలు ఎవరు శత్రువు? మొట్టమొదటిగా విషయాన్ని ఆలోచిద్దామండి, శత్రువులు ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. అసలు ఎవరు మనకి శత్రువు? దేవుడే చెప్పాలండి. మనుషులుగా మనం అనుకుంటూ ఉంటాము, అతను నా మాట వింటలేదు, అతను నా శత్రువు, అతనికి పెట్టమంటే పెట్టలేదు, అతను నాకు శత్రువు, భూమి మీద ఉన్న మనుషులు మన శత్రువు అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు, అసలు ఎవరు మనకి శత్రువు? ఆలోచిద్దామండి. ఆ మాటను కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మను ద్వేషించుచు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారంట, ఆయన చాలా చోట్లకి స్వార్త చేయడానికి వెళ్తుంటే కొన్ని కొన్ని చోట్ల రమ్మంటున్నారంట, స్వార్త చెప్పమంటున్నారంట, మరి కొన్ని చోట్ల ఏమంటున్నారంటే వద్దు యేసు మాకు స్వార్త అనేది నువ్వు చెప్ప. యేసుక్రీస్తు వారు తిరిగి బాగానే వెనక్కి వెళ్ళిపోతున్నాడు, కానీ తన శిష్యులు అనుకుంటున్నారంట, ఏంటి వీళ్ళేంటి స్వార్త చెప్పనివ్వటం లేదు, రానివ్వట్లేదు అని చెప్పి కోపాన్ని పెంచేసుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారంటే మనసులో, ఈ ఊరిని యేసు శపించేస్తే చాలా బాగుంటుంది,
గెరాసీన్ల దేశానికి వెళ్ళాడంట. అక్కడ దెయ్యం పట్టిన వాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారంట. స్వస్థపరిచిన తర్వాత ఆ ఊరిలోనికి వెళ్ళి సువార్త చెబుదాం అనుకుంటే ఆ గెరాసీన్ దేశస్థులు వచ్చి అందరూ అంటున్నారంట, ప్రభు ఇక్కడ సువార్త చెప్పద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. ఆయన బాణం వెళ్ళిపోతున్నాడండి, వెళ్ళి పడవెక్కేస్తున్నాడు. కానీ వెనకాల శిష్యులు అనుకుంటున్నారంటే, ఏంటి ఇంత మంచి మాటలు చెప్పడానికి కష్టపడి ఇంత దూరం వచ్చాం కదా, సముద్రం మీద పడవ ప్రయాణం చేశాము, ఆ ఒడ్డు నుంచి ఊరిలోనికి నడక ప్రయాణం చేశాము, ఇంత కష్టపడి మేము వచ్చాం కదా, వెళ్ళేంటి ఇలా అంటున్నారు. శిష్యులకు హృదయం వచ్చిందంటే కోపం అనేది వచ్చింది. మంచి మాటలు చెబుదామంటే ద్వేషిస్తున్నారేంటి, మంచి వాక్యం చెబుతాము హృదయాలు మారుస్తామంటే ఈ ద్వేషం ఏమిటి అనుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నారంట, ప్రభువా వీళ్ళని నువ్వు షిప్పింగ్ చేస్తే చాలా బాగు, వాక్యం వినరంట ద్వేషించేస్తున్నారు, వీరు మనకు శత్రువులు, ప్రభువా వీళ్ళు నువ్వు షిప్పించాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారంట, లోకం మిమ్మల్నే కాదు నన్ను కూడా ద్వేషిస్తూనే ఉంటుంది. ఈరోజే కాదండి, ఏనాటికైనా మనం ఆలోచించగలిగితే మంచిగా బ్రతికేవాడిని ప్రపంచం ఒకవైపు మెచ్చుకుంటూనే మరొకవైపు ద్వేషిస్తూ ఉంటుందండి. మరొకవైపు ద్వేషిస్తూనే ఏం చేస్తూ ఉంటుందంటే అతను వద్దనుకుంటూ ఉంటుంది. ప్రారంభం నుంచి మనం చూడగలిగితే దేవుడు అనేక సార్లు ప్రవక్తలను పంపినప్పుడు కూడా ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా, ఎవ్వరూ కూడా ఆ మాటలు, ప్రవక్త కదా గొప్పవాడు కదా దేవుని మాటలు తీసుకొచ్చాడనే గౌరవం ఎవ్వరికీ లేదండి, అందరూ ద్వేషించారు. ఆ ద్వేషించేసరికి ప్రవక్తలకు కూడా చాలాసార్లు కోపం వచ్చి వాళ్ళు అనుకున్నారంటే, ఎందుకు దేవా ఇలాంటి వారిని మా ముందుంచావు, వీళ్ళకి శత్రువులు దేవా, వీళ్ళందరినీ తీసి పాడేయచ్చు కదా అంటే దేవుడు అంటున్నాడంటే ఏంటి అంటే, ఇది వారు చేస్తున్నది కాదు లోకమే ఏం చేస్తుందో తెలుసా, నీతిని ద్వేషిస్తూ. మనం కూడా అప్పుడప్పుడు ఒక మనిషిని చూసి ఇతను నన్ను ద్వేషిస్తున్నాడు అనుకుని ఆ మనిషిని దూరం చేసుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అది ఆ మనిషి చేస్తున్నది కాదండి. ఒక మనిషి నీ మీద కోపంగా మాట్లాడాడు అని నిన్ను వద్దన్నాడంటే కారణం ఏంటి అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల ఒకటి ఉందండి, అది మాట్లాడిస్తూ ఉంటుంది. ఆ లోపల ఉండేది ఏం చేస్తుంది అంటే ఆ కరుకైన మాటలు అతని చేత మాట్లాడిస్తూ. యేసుక్రీస్తు వారు కూడా అనేక చోట్లకు ఆయన సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అనేక మంది చిన్నపిల్లలంట వారు అపవిత్రమైన మాటలు మాట్లాడేవారంట, వారు మరి సమాజానికి దూరంగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ బ్రతికేవారంట. వారు అందరూ అనుకునేవారంట ఈ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతున్నారు, ఇది వీళ్ళకు కాదు వారిలో ఏముందో తెలుసు, అపవిత్రాత్మ అనేది, అపవిత్రాత్మ వారితో ఇలా మాట్లాడిస్తుంది, అపవిత్రాత్మ వీరిని ఇలా చేస్తుంది. ఈరోజు మనం కూడా ఆలోచించగలిగితే ఎవరైతే మనం మంచి చేస్తున్నా సరే మనకి వ్యతిరేకంగా తిరుగుతున్నాడో వాడు శత్రువు కాదు, కానీ వాడి మనసులో ఏముందో తెలుసా, అపవిత్రాత్మ అనేది ఉంది. ఇస్కరియోతు యూదా అనబడే వ్యక్తి యేసుక్రీస్తు వారిని అప్పగించిన వెంటనే శిష్యులు అనుకుంటున్నారంటే, యూదా ఇన్ని రోజులు మనతోనే ఉండి ఇదే నమ్మక ద్రోహం అనుకుంటున్నారు. యేసు అప్పటికీ చెబుతున్నాడు ఏంటో తెలుసా, అతను చేస్తున్నది అతను కాదు, అతనులో ఏమో తెలుసా అపవిత్రాత్మ అనేది. ఈరోజు ఒక మనిషి నీతో నీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నాడు, ఒక మనిషి నీ మీద స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడంటే అతనిలో ఉన్నది ఒకటండి, ఏంటి అంటే అపవిత్రాత్మ. ఆ దురాత్మ ఏం చేస్తుంది అంటే ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని రప్పిస్తూ ఉంటుంది, ఎదుటి వారి నాశనాన్ని కావాలనుకుంటుంది, ఎదుటి వారిని ఏదైనా చేసి నేను గొప్పవాడిని అవ్వాలనుకునే స్థితిగతులకు వస్తుంది. ఏకపత్రికలు చెబుతూ ఉంటాడు కదా, ఈరోజు మీరు ఈరోజు మీ మధ్య ఈ కక్షలు కానీ గొడవలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెబుతాను అంటూ ఉంటాడు. మీ శరీరంలో పుట్టే భోగేచ్చల వల్లే కదా, కుటుంబంలో అందరూ బాగానే ఉంటారు కానీ చీలికలు అనేవి ఎప్పుడు మొదలవుతాయంటే ఎవడికో పుడుతుందండి ఒక దురాశ, ఆ దురాశ అనేది పుట్టి ఏం చేస్తుందంటే పైకి ఒక మాటగా వస్తుంది, ఆ మాట ఏం చేస్తుందంటే చీలికలు రప్పించి ఒక కుటుంబం విడిపోయే స్థితిగతులకు తీసుకువెళ్ళిన సంఘటనలు మన కళ్ళ ముందు అనేకమైనవి చెబుతూ ఉంటాడు కదా యేసుక్రీస్తు వారు, అనేక సార్లు చెబుతూ ఉంటాడు. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని ఏమీ చేయదు, కానీ లోపల నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఆ అపవిత్రపరిచేది మనుషుల మధ్య ఏం చేస్తుందంటే కక్షలు, మనుషుల మధ్య కోపాలు, మనుషుల మధ్య అనేకమైన చిచ్చులకు దారి తీస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ. మరొక మాటను కూడా చూపిస్తాను దీనికి మద్దతు కానీ బైబిల్లో చెబుతున్నాడు. అసలు ఎవరు ఇదంతా చేయిస్తుంది అంటే పేతురు గారు రాసిన పత్రికలో చెబుతున్నాడు. చూడైతే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడు చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దామండి, ఏమంటున్నాడు చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకులుగా ఉండండి,
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచు తిరుగుచు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మీ విరోధి ఎవడు అంటున్నాడంటే మనుషులు కాదండి. మీ విరోధి ఎవడు అంటే ఏదో క్షణికావేశంలో మిమ్మల్ని తిట్టిన ఒక వ్యక్తో ఒక స్త్రీయో ఒక పురుషుడో కాదండి. మీ విరోధి ఎవరు అంటే అపవాది. ఎవరైతే ఈరోజు ప్రపంచాన్ని వెనకాలని నడిపిస్తూ తెర వెనకాల మొత్తం చేస్తూ ఈరోజు ప్రపంచ నాశనానికి కారకుడయ్యాడు. ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడన్నా, ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడన్నా, ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడన్నా, ఆ వెనకాలన్నది ఎవరంటే మీ విరోధండి. మీ విరోధి ఏం చేస్తున్నాడంటే మీ వారిని మీకు కానివ్వకుండా చేస్తున్నాడు. మనుషులకి మనుషులకి మధ్య ప్రేమ ఉండాలని ప్రపంచంలో దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తే ప్రేమతో పంపించాడంట. తన కుమారుణ్ణి, తన కుమారుణ్ణి కూడా ఆ ఇశ్రాయేలీయుల యూదులు ఏం చేశారంటే పగతో అతన్ని కారణం ఏమిటి అంటే ఇశ్రాయేలీయులకు నిజానికి యూదులకు ఏసంటే ఇష్టమేనండి. కానీ ఆ హృదయాల్లో వారి హృదయాల్లో కోపాన్ని కానీ పగని కానీ ఎవరు పుట్టించారంటే అంతా వెనకాల నుండి ఒకరు నడిపిస్తున్నాడు. ఎవడు వాడు అంటే వాడే దుష్టుడు. వాడే ఎవరు అంటే అపవాది. ఈరోజు మానవ హృదయాలను చెరపట్టాడండి. మానవ హృదయాలను తన బందీకానాల్లోనికి తీసుకున్నాడు. అందుకే కోపం లేని వాడికి కూడా కోపాన్ని పెట్టాడు. మోసం తెలియని వాడికి కూడా మోసాన్ని నేర్పించాడు. ప్రేమతో ఉండేవారి మధ్య గీతలు గీశాడు. ఈరోజు అందరూ కలిసి ఉండే ఒక ప్రపంచంలో ఎవరికి వారికి సరిహద్దులు ఏర్పరిచి ఒక శత్రుత్వాన్ని ప్రపంచంలోనికి వదిలాడు. నిజానికి ఏ ఏదైనా తోటలో దేవుడు మనిషిని పుట్టించాడు అక్కడ ఎలాంటి భేదాలు ఏమన్నా ఉన్నాయా? ఆదాముకి హవ్వకి మధ్య భేదాలు ఏమీ లేవండి. ఒకరోజు ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవ సంఘంలో భేదాలు ఏమీ లేవంట. అక్కడ గొప్పవాడిని లేడు, చిన్నవాడిని లేడంట. యూదుడిని లేడు, గ్రీషుదశిష్ఠుడిని లేడు. మరి ఈరోజు ప్రపంచంలోనికి భేదాలు కానీ శత్రుత్వాలు కానీ అడ్డు గోడలు కానీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మీ విరోధి చేస్తున్నాడు. ఇదంతా మీ విరోధి ఏం చేస్తున్నాడంటే అసలు మీ శత్రువు మనుషులు కాదు, ఎవరంటే సాతాను. వాడు కనిపించని శత్రువు అండి. ఆ కనిపించని శత్రువు ఏం చేస్తున్నాడంటే మన వారినే వాడు ఏం చేస్తున్నాడంటే ఒక పావులుగా వాడుకొని మన మీదే ఒక శత్రుత్వాన్ని, మన మీదే ఒక కోపాన్ని, మన మీదే మనకి తెలియని మనకి చేత కాని దేవుడు చెప్పని ఒక పాపపు క్రియలు మన జీవితాల్లోనికి తీసుకు. ఇది తెలియక ఇన్నాళ్ళు ఒక స్త్రీ మీద కోపపడ్డాము, మన పొరుగింటి వారి మీద కోపపడ్డాము, మన ఇంటిలో వారి మీద కోపపడ్డాం. కానీ నిజానికి వారు మాట్లాడే మాటలు కానీ వారు చేసే క్రియలు కానీ అవన్నీ వారు చేస్తున్నవి కాదు. ఎవరు చేస్తున్నారంటే వారు వెనకాలని నడిపిస్తున్నాడు. ఎవరు అంటే బైబిల్లో చెబుతున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకి ఏం కలిగ చేసిందో తెలుసా? గుడ్డితనాన్ని కలుగుతుంది. ఒకప్పుడు అన్నదమ్ములే బాగా బ్రతికిన వారు ఈరోజు ఒక అన్న అంటే తమ్ముడికి తెలియదు, తమ్ముడు అంటే అన్నకు కోపం. ఎందుకు ఇలా తయారయ్యారంటే గుడ్డితనాన్ని కలుగ చేసిందండి. అన్న అనే ఒక బంధుత్వాన్ని ఏం చేసిందంటే తెలియకుండా వాడి హృదయాలు గుడ్డితనాన్ని కలుగు. ఎందుకు ఎక్కడ లేని కోపం అతని మనసులోనికి వచ్చింది? ఎన్నాళ్ళు మాట్లాడినవాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎన్నాళ్ళు అతని యోగక్షేమాలు తెలిసినవాడు ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నాడు అంటే హృదయంలో ఆ కల్మషము దేవుడు పెట్టింది కాదండి, సాతాను పెట్టింది. సాతాను ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముంటాయో తెలుసా? భేదాలు ఉంటాయంట. నువ్వెవరు, నే ఎవరు అనే మాటలు ఉంటాయి. ఇంకా అక్కడ ఏముంటాయో తెలుసా? తంత్రాలు ఉంటాయి. తంత్రం అంటే అన్న ఏం చేస్తున్నాడో తమ్ముడికి తెలియాలంటే వెళ్ళి అడిగితే సరిపోతుందండి. అడగడు, వారిని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు. డైరెక్ట్గా ఆన్సర్ తెలుసుకోవాల్సింది. పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ ఎవరు అంటే సాతాను యొక్క తంత్రములు. బైబిల్లో కూడా ఇలాంటి ఒక సందర్భమే మనకు కనిపిస్తూ ఉంటుందండి. బైబిల్లో యాకోబుకి మరి 12 మంది కుమారులు ఉన్నారంట. ఆ 12 మంది కుమారుల్లో 11 మంది ఒక సైడ్ ఉంటే 12వ వాడైన యోసేపు మరొక సైడు. తమ తమ్ముడు మంచివాడే, చాలా గొప్పవాడు, దేవుని ద్వారా కలల యొక్క దర్శనాల యొక్క భావాన్ని చెప్పేవాడంట. ఆ విషయం 10 మందికి కూడా తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంట. అతను దూరం నుంచి వస్తుంటే అతను చూసి అంటున్నారంట, ఇదిగో కలలకు అర్థాలు చెప్పేవాడు వస్తుంది. ఏంటి వారందరూ సొంత అన్నదమ్ములా కాదా అంటే ఒకే తండ్రికి పుట్టిన వారండి. ఎందుకు తమ్ముడిని గోతిలో పాడేశారు? ఎందుకు తమ్ముడిని అమ్మివేసే స్థితిగతులకు వెళ్ళిపోయారంటే కారణం వారి హృదయాల్లో ఏం చేశాడంటే సాతాను అనేవాడు ఉన్నాడు. నిజానికి మన విరోధి ఎవరంటే మీ విరోధి అయిన అపవాది.
మన కళ్ళకు కనిపించకుండానే మన హృదయాల్లో కోపాన్ని నాటేశాడండి, మన కళ్ళకు కనిపించకుండానే మన హృదయాల్లో ద్వేష భావాన్ని పెట్టేశాడు. అందుకే ఎందుకు ద్వేషిస్తున్నామో తెలియదు, ఆ ద్వేషం చివరికి ఎక్కడికి దారి తీస్తుందో కూడా మనకి. అందుకే యేసుక్రీస్తు చాలా మంచి మాటను చెప్పాడు. భూమి మీద నుంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంట తన శిష్యుడు అంటున్నాడంట, కత్తి పట్టుకుని వీళ్ళందరినీ నరికేనా అంటే ఆయన అంటున్నాడంటే, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతే కూలిపో. ఈరోజు కోపాన్ని పట్టుకుని, పగలు పట్టుకుని, ప్రతీకారాన్ని పట్టుకుని లోకంలోనికి వెళ్ళి శత్రు సంహారం చేసేవారు చివరాఖరికి ఎలా నాశనం అయిపోతారంటే, ఏ కోపం చేత నడిపింపబడ్డాడో అదే కోపానికి ఆహుతయిపోతాడండి. అందుకే కోపం అనేది ఏంటంటే బైబిల్లో మండుచున్న అగ్ని లాంటిది. అది సాయంత్రం అయ్యేసరికి ఏమవ్వాలో తెలుసా, తగ్గిపోవాలి, వెళ్ళిపోవాలి. సాయంత్రానికి నీ కోపము ఉండకూడదు. ఎంత సూర్యుడు ప్రకాశమానంగా ఉన్నా, ఎంత సూర్యుడు తన వేడిమిని చూపిస్తున్నా, సాయంకాలం 6 అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటాడండి. ఆ వేడి కానీ, ఆ కోపం కానీ, ఆ ప్రకాశమానం కానీ ఇంకా అక్కడ ఉండదు. మనకు కూడా ఎవరి మీద కోపం ఉందనుకోండి, మనం ఏం చేయాలో తెలుసా, అది మనిషి చేస్తున్నది కాదు, ఎవడు చేయిస్తున్నాడో తెలుసా, వాడి వెనకాల నుంచి దుష్టుడు చేయిస్తున్నాడు. దుష్టుడి ఆలోచనలు ఇవన్నీ, దుష్టుడు వాడిని ఎలా నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వాడిని ప్రేమించాలి. లోకంలో ఉన్నవారైతే తెలియక వాడు నా మీద కోపం పెట్టుకున్నాడు, వాడు నా మీద పగ పెట్టుకున్నాడు, వాడు నా శత్రువు, వాడు నా యొక్క అజాత శత్రువు అనే రకరకాల మాటలు చెప్పి కత్తి చేత యుద్ధానికి వెళ్తూ ఉంటారు, మాట చేత యుద్ధానికి వెళ్తూ ఉంటారు, చేతి చేత యుద్ధానికి వెళ్తూ ఉంటారు. సంపాదించుకొని గెలుచుకొచ్చింది ఏది కూడా. ఒకప్పుడు బయలుదేరారు చాలా మంది, ఇలాగే బయలుదేరారు, కత్తిలు పెట్టుకొని ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని చెప్పి చాలా మంది బయలుదేరారు. ఏ ఒక్కరూ కూడా ప్రపంచాన్ని జయించలేకపోయారు. ఈరోజు ప్రపంచాన్ని జయించింది ఎవరు అని మనం ఆలోచిస్తే, కత్తి పట్టని వాడు జయించాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారండి. ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు వారి గురించి తెలియని వాడు అంటూ ఎవరు కూడా. శత్రువుని నరికేయాలని చెప్పిన మనుషులందరూ చరిత్రలో కలిసిపోయారు. శత్రువుని సహితము ప్రేమించండి, ప్రేమించి వాడిని దగ్గర తీసుకోండి అని చెప్పిన యేసుక్రీస్తు వారు ప్రపంచ హృదయాలను గెలుచుకున్నారు. అందుకే ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాము, అనేక మంది దేవునికి సన్నిధికి రాకపోయినా దేవుడు యేసుక్రీస్తు వారు అంటే ఇష్టం ఉన్నవారు ప్రపంచంలో చాలా మంది. ఆయన ఎలా జయించాడో తెలుసా, కత్తిని కత్తి చేత జయించలేదండి, శత్రుత్వాన్ని శత్రుత్వం చేత జయించలేదండి, ప్రేమ అనే ఒక ఆయుధాన్ని వాడాడు. ఈ ప్రేమ అనే ఆయుధం ఏం చేస్తుందంటే కంటికి కనిపించకుండా మన హృదయాన్ని కట్టిపడేస్తుందండి. నిజాల కట్టివేయబడి క్రీస్తు సన్నిధిలో ఉన్నవారమే మనం అందరము. ఎక్కడో లోకంలో మన యొక్క అజ్ఞాన క్రియలతో, పాపపు క్రియలతో లోకంలో మనం కూడా కోపాలతో పాపాలతో బ్రతకవలసిన మన జీవితాన్ని తన ప్రేమ ఆయుధం చేత కట్టిపడేశాడు. తీసుకొచ్చి తన సంఘంలో ఈరోజు మనల్ని కూర్చోబెట్టాడు. మొట్టమొదటి మనం ఆలోచించమండి, మీ శత్రువులను నువ్వు ప్రేమించాలి. ఎవరు నీ శత్రువు అంటే మనుషులు మన శత్రువులు కాదు, ఎందుకంటే మనుషులు ఏదో కోపంగా మాట్లాడారని వాడిని శత్రువు నువ్వు చేసుకోవద్దు. వాడు కాదు నీ శత్రువు, వాడి వెనకాలని నడిపిస్తుంది ఒక దుష్టశక్తి, ఒక అపవిత్రాత్మ. ఎవరు అంటే మీ విరోధి అయిన అపవాది. ఇప్పుడు మనం ఆలోచిద్దామని మొట్టమొదటి తెలుసుకున్నాం, ఎవరు మీ శత్రువు అంటే అపవాది మన శత్రువు. రెండో విషయాన్ని మనం ఆలోచిద్దామండి. రెండో విషయం ఏంటి అంటే, అసలు నీ శత్రువుని నువ్వు ఎందుకు ప్రేమించాలి. అంతేనా కాదండి, మాట్లాడాడు, దుష్టుడే మాట్లాడిస్తున్నాడు, మాట్లాడాడు కదా, వాడిని ఎందుకు ప్రేమించాలి. మనుషులుగా మన అందరికి వచ్చే డౌట్ ఇదేనండి, ఎందుకు ప్రేమించాలి. ప్రేమిస్తే నాకు వచ్చేది ఏమిటి, నాకు పెట్టేవాడికి నేను పెట్టాను అనుకోండి ఏ రోజైనా నాకు తిరిగి వస్తుంది, నాకు తిరిగి ఇచ్చేవాడికి నేను డబ్బులు ఇచ్చాను అనుకో ఏ రోజుకైనా తిరిగి వస్తుంది, నాకు లాభమే కదా. నాకు ఇవ్వని వాడికి, నన్ను ప్రేమించని వాడికి, నా మాట వినని వాడికి నేను ఇస్తే చేస్తే నాకు ఏమొస్తుంది అంటే, బైబిల్లో కొన్ని విషయాలు రాయించాడు, మళ్ళీ ప్రేమించని వాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఒక మూడు విషయాలు రాయించాడండి. ఆ మూడు విషయాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటి విషయాన్ని మీరు చూడగలిగితే లూకాసు వార్త 6:35 మనం చూద్దామండి. లూకాసు వార్త 6:35 మీరు చూడగలిగితే ఏమంటున్నాడు మనం చూద్దాం. లూకాసు వార్త 6:35 మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదైనందున
మీరు సర్వోన్నతిని కుమారులయ్యందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుని ఎడలను ఉపకారి. సమాజం ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకి లాభమేమీ ఉండదండి. అందుకే దేవుని గొప్పతనం ఏంటి అంటే ఆయన ఎవరికి ఉపకారి ఉన్నాడంటే సమాజం ప్రేమించని వాడిని ఆయన ప్రేమిస్తున్నాడంట, సమాజం సహాయం చేయని వాడిని ఆయన సహాయం చేస్తున్నాడంట, సమాజం ఎవరైతే వద్దన్నదో వాడికే ఆయన తన చెయ్యి ఎత్తి ముందుకు నడిపిస్తూ. ఒకరోజు మరి ఇస్రాయేల్ దేశానికి మొత్తం కరువు వచ్చిందంట అండి. ఆ కరువు వచ్చేసరికి ఇస్రాయేల్ పరిస్థితి ఏంటి అంటే ఒక పావురపు రెట్ట కూడా దాదాపు కొన్ని వేల రూపాయలకు అమ్ముకునే స్థితిగతుల్లో వాళ్ళు. అలాంటి టైంలో ఒక నలుగురు కుష్టి రోగులంట పట్నం వెలుపల ఉన్నారంట. అసలు కుష్టి రోగులంటే సమాజం వారిని సమాజం మధ్యలో ఉండనివ్వదండి. సమాజంకి దూరంగా వారికి కొన్ని ఇళ్ళు ఉంటాయి, వారికి ఒక సమాజం ఉంటుంది, అక్కడ బ్రతుకుతూ ఉంటారు. ఆ కుష్టి రోగులు అనుకుంటున్నారంట మనం పట్నం లోపలికి వెళ్ళినా చచ్చిపోతాము, పట్నం బయట ఉన్నా కరువు, వర్షాలు లేవు, పంటలు లేవు, మరి అంగడిలు మరి తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు, ఎలాగైనా మనం చచ్చిపోదాం అని చెప్పి శత్రువు వైపు నడుస్తున్నారంట. ఆ శత్రువు వైపు వెళ్ళి చూసేసరికి అక్కడ బోల్డ్ అంత ఆహారం ఉంది, కానీ అక్కడ శత్రువులు ఎవరూ కూడా. వెంటనే వీళ్ళు అనుకుంటున్నారంట మనం మాత్రమే తింటే ఆహారం ఏం బాగుంటుంది, వెళ్దాం పట్టణంలోనికి వెళ్ళి ఇక్కడ ఆహారం ఉందో అని చెబుదాం అనగానే వెళ్ళారంట పట్టణంలోనికి వెళ్ళి చెప్పారంట. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఏ కుష్టి రోగులు అయితే వాళ్ళు వద్దనుకుని పట్టణం వెలుపల వారు ఉంచారో అదే కుష్టి రోగులు వారి రక్షణకు వారి యొక్క కాపాడబడ్డానికి ఆధారము చెబుతున్నాడు. అంటే ఏమంటున్నాడు అంటే మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే మీ శత్రువుని ప్రేమించాలి, ఎందుకంటే ఆయన కూడా అదే చేస్తూ. ఈరోజు మనుషులకి దేవునికి మధ్య తేడా ఏంటి అంటే మనుషులుగా మనకి మంచి హృదయం ఉంది, కానీ ఆ మంచి హృదయంలో దేవుడంత గొప్ప పనులు చేసే స్థితిగతులు మన దగ్గర. ఈరోజు చెప్పాలంటే ప్రపంచంలోని జంతువుల మీద అన్నిటి మీద మంచి హృదయం కలిగిన వారు అండి. అనేక భాషలు వచ్చు, అనేకమైన జ్ఞానం తెలుసు, అనేకమైన విషయాలు తెలుసు, నాగరికత తెలుసు, కానీ మన హృదయానికి ఏం తెలియదంటే ఒక ఆత్మీయంగా ప్రేమించడం తెలియదండి. దేవుడు ఏ విషయంలో గొప్పవాడు అంటే తన శత్రువులు కూడా ప్రేమించే విషయంలో ఆయన గొప్ప. నువ్వు నీ శత్రువులు ఎందుకు ప్రేమించాలో తెలుసా? నీ దేవునికి దగ్గర అవ్వాలంటే నువ్వు శత్రువులు ప్రేమించాలి. మనుషుని ప్రేమించేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు, ఏం బాగోలేని ప్రేమించేవాడే దేవుడు. దేవుని యొక్క అన్ని బాగున్నప్పుడు మనం పనిచేస్తున్నప్పుడు సమాజం అంతా మన చుట్టుపక్కలే ఉంటుంది, సమాజం అంతా మనతోనే ఉంటుంది. ఈ శరీరంలో ఒక అవయవం పోయినా, మన జీవితంలో ఏదో ఒకటి మనం కోల్పోయినా సమాజంలో ఒకరు కూడా మనల్ని చూడడానికి రాదు. అలాంటి వారిని ప్రేమించడం యేసుక్రీస్తు వారు మొదలుపెట్టారంట. ఎందుకంటే వారు మనకేమీ ఇవ్వలేరు. అప్పుడు వారి తరపున మనకి ఎవరు మనకు ఆ యొక్క సహాయాన్ని చేస్తారంటే దేవుడు చేస్తారు. పాతన మందిలో మాట ఉంటుంది కదా, బీదలకు మరి బీదలకు సహాయం చేసిన వాడు ఎవరంటే యెహోవాకు అప్పిచ్చిన వాడు. మనుషులకు అప్పిచ్చి తీసుకోవడం నార్మల్ విషయమేనండి, దేవుని ఎలా దేవుని యొక్క బిడ్డల ఎలా మనం సహాయం చేయగలిగితే ఆ సహాయం మనం ఊహించినంత అద్భుతకర రీతిలో మరలా మన జీవితంలోనికి. నీ శత్రువులను ఎందుకు క్షమించాలి, నీ శత్రువులను ఎందుకు ప్రేమించాలి అంటే నీ పరలోకపు తండ్రి అదే చేస్తున్నాడు, నువ్వు కూడా అదే చెయ్యాలి. చేయగలిగితే నువ్వేమవుతావు అంటే నీ పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడవు అవుతావు. నీ పరలోకపు తండ్రి సింహాసనానికి వారసులు అవుతావు, ఎందుకంటే ఆయన కూడా ఇలాగే చేశాడు. తన శత్రువులు ఏ రోజు ఆయన దూరం పెట్టలేదు, కానీ తన శత్రువులు ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకి మనం ఆయన మాట వినకపోయినా, మన జీవితాల వైపు తిరిగి చూడకపోయినా మనం ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాం. మొట్టమొదటి విషయం అండి, నువ్వు నీ శత్రువులు ఎందుకు ప్రేమించాలి అంటే నీ పరలోకపు తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ప్రేమించు. ఇక రెండవ విషయాన్ని మనం చూడగలిగితే రెండవ విషయం ఏం మాట్లాడుతున్నాడంటే ఎఫెసి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసులుగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను
అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. మొట్టమొదటిది, నువ్వు నీ శత్రువులను ఎందుకు ప్రేమించాలి అంటే నీ పరలోకపు తండ్రి కూడా శత్రువులు ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రేమించాలి. రెండోది ఏంటి అంటే నువ్వు శత్రువులు ఎందుకు ప్రేమించాలో తెలుసా? ఈ లోకానికి వేరే ఉండడానికి నువ్వు వారిని ప్రేమించాలి. ఈరోజు లోకంలో ఒక చిన్న వస్తువు ధనం లేకుండా ఇవ్వమంటే ఇస్తారండి? ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఇచ్చేయమంటే ఎవరైనా ఇస్తారా? ఈరోజు ఒక పూట ఆహారమే ఫ్రీగా ఇవ్వలేని స్థితిగతుల్లో మనుషులు ఉన్నారంట. అలాంటి మనుషుల కొరకు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ పాపులకు బుద్ధి కలగడానికి ఆయన ఏం చేశాడంటే ఫ్రీగా ఏమిచ్చాడో తెలుసా? తన కుమారుని యొక్క ప్రాణాన్ని. పాపులకు వ్యతిరేకంగా ఉండాలండి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? దేవుని మనం ఏదన్నా అడుగుతున్నప్పుడు లోకస్తుల్లా నాకు అది ఇది అని అడగకూడదండి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే ప్రారంభంలో మనం చదువుకున్నాం, మీ శత్రువు నిమిత్తం కూడా మీరు ప్రార్థన అనేది. లోకంలో చాలా మంది ప్రార్థనలు చేస్తారు, దేవుణ్ణి అడుగుతుంటారు ఏంటంటే నా పిల్లల్ని బాగు చేయి, నా కుటుంబస్తులు బాగు చేయి, నా వాళ్ళందరినీ బాగు చేయి అంటే మరి నీ వారు కాని వారందరి కోసం ఎవరు ప్రార్థన చేస్తారంటే క్రైస్తవుడు చెయ్యాలండి. ప్రతి శత్రువు కోసము, ప్రతి దేవుని నమ్మని వాడి కోసము, ఆఖరికి దేవుడు వద్దన్న వాడి కోసం కూడా క్రైస్తవుడు ప్రార్థన చెయ్యాలి. అంతేందుకని సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు వారు చెప్పిన 7 మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్న. నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అయినా సరే పరలోక ముందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళని క్షమించే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాలా చిన్న పిల్లలు. మనం కూడా ఏమనుకోవాలి అంటే లోకంలో చాలా మంది తమను ప్రేమించే వారి కోసమే ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు బాగోవాలని కోరుకుంటారు. కానీ మనం ఏం చేయాలో తెలుసు? లోకస్తులకు వేరేగా మనము. క్రైస్తవుడు అంటే ఎప్పుడో సంఖలో ఒక బైబిల్ సంచి వేసుకుని వెళ్ళిపోయే ఒక ఆర్డినరీ వ్యక్తిలా సమాజానికి కనబడకూడదండి. అతను గుణాలు ఎలా ఉండాలంటే సమాజానికన్నా ఎప్పుడో ఒక అడుగు ముందుండాలి. సమాజం తమ వారిని ప్రేమిస్తే క్రైస్తవుడు ఎవరినైనా ప్రేమించే స్థితిగతులకు వెళ్ళాలి. సమాజంలో ఉన్న వారిని క్షమించలేకపోతే క్రైస్తవుడు ఎవరినైనా క్షమించే స్థితిగతుల్లో ఉండాలి. సమాజంలో ఉన్నవారు తమ ఏళ్ళ తప్పు జరిగితేనే క్షమించలేనప్పుడు క్రైస్తవుడు ఎలా తప్పు చేసినా సరే క్షమించే గుణగణాలు క్రైస్తవుడిలో ఉండాలి. అందుకే క్రైస్తవుడు ఎవరంటే విశాలమైన దేవుని నమ్ముకున్న వాడండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే విశాలమైన హృదయం కలిగిన వాడు. మనుషుల్లా చిన్న మాటకో చిన్న పనికో మన హృదయం ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయే మనస్తత్వం కలిగిన వాడు కాదు. మనుషుల్లా ఆయన చిన్న మాటకి మరి కోపపడే వ్యక్తి కాదండి. ఆయన విశాలమైన వాడు. ఒక ఆకాశంలో మనం చూడేది ఎన్ని మేఘాలు వస్తున్నాయో వెళ్ళిపోతున్నాయి, ఎన్ని ఎలాగైతే పడుతున్నాయో ఒక విశాలమైన ఆకాశం అలా చెప్పుకుంటాము. క్రైస్తవుల హృదయాలు కూడా ఎలా ఉండాలి తెలుసా? విశాలంగా ఉండాలండి. అందుకే ఏమంటున్నాడు అంటే క్రీస్తు ఎలా వచ్చాడో తెలుసా? పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పించుకున్నాడు. తాను ఎలాంటి వారి కోసం అర్పింపబడుతున్నాడో తనకి బాగా తెలుసు. తన కోసం తన ప్రాణం ఎవరి కోసం ఇస్తున్నాడు? మంచి వాళ్ళ కోసం ఇవ్వడానికి కాదండి ఆయన భూమి మీదకి వచ్చింది. మంచివారైనా చెడ్డవారైనా తాను నమ్మిన వారైనా నమ్మని వారైనా ప్రతి వారి కోసం భూమి మీదకి వచ్చాడు. ప్రతి వారిని రక్షించాలనే ఉద్దేశంతో భూమి మీదకైనా వచ్చాడు. చెప్పాను కదా ప్రారంభంలో మీకు చెప్పాను, మనుషులు మంచిదాన్ని ఇష్టపడతారు కానీ యేసుక్రీస్తు వారు దేనినైనా ఇష్టపడతారండి. అందుకని చెప్పిన మాట, నశించిన దాన్ని పాడైపోయిన దాన్ని కూడా ఆయన ప్రేమిస్తాడు, తన దగ్గర తీసుకుంటాడు, దాన్ని స్వస్థపరుస్తాడు, దాన్ని బాగు చేసి తిరిగి సమాజంలోనికి పంపుతాడు. పేతురు యోహాన్లు ఇద్దరు చర్చిలోనికి వెళ్తున్నారంట. అందరూ చర్చిలోనికి వెళ్తున్నారు కానీ ఒక వ్యక్తి చర్చిలోనికి వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే కాళ్ళు చచ్చిబడిపోయాయి. అతను లోపలికి తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరూ కూడా, అందరూ మనుషులేనండి, అందరూ చర్చికి వెళ్ళేవారు కానీ హృదయం ఎవ్వరికి ఆ ప్రేమ అనేది లేదు. వెంటనే వీళ్ళిద్దరూ అడుగుతున్నారంట, ఏంటి నీకేం కావాలి? వచ్చేవారందరూ డబ్బులు విసురుకుంటూ వెళ్ళిపోతున్నారంట. అందరూ అనుకుంటున్నారు ఇతరులకు డబ్బులు కావాలేమో అని చెప్పి డబ్బులు విసురుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం అడుగుతున్నారంట డబ్బులు కాదు, నీకేదో కావాలి, ఏదో విషయంతో నువ్వు బాధపడుతూ ఇక్కడ కూర్చుని లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు. కానీ లోపలికి వెళ్ళలేక ఇక్కడ కూర్చుంటే సమాజం అనుకుంటుంది, ఇతను ఒక అడుక్కునేవాడు అడుక్కోవడానికి ఇక్కడ కూర్చున్నాడు అనుకుంటుంది. అందుకే నీకు ఏం కావాలి అని ఆలోచించి ఏం చేశారంటే నీకు ఈ కాళ్ళే కదా సరిగ్గా, ఈ కాళ్ళని నేను బాగు చేస్తాను. బాగు చేయకొని ఏం చేశాడో తెలుసా? అప్పటి వరకు ఏ డబ్బులు అతను బొచ్చులో వేశారో దాన్ని పక్కకు విసిరేసంట. ఎప్పటి వరకు అయితే తన ఏ విషయం కొలిదైతే ఆ మందిరానికి వచ్చాడు, లేచి ఆ మందిరంలోనికి వెళ్ళాడంట, పరిగెట్టాడంట, చెబుతున్నాడంట, నన్ను స్వస్థపరిచిన వాడిని మీరు కూడా ఈరోజు. మనుషులు అనుకుంటున్నారంటే ఇతను అడుక్కోవడానికి వచ్చాడని చెప్పి అతను ముద్ర వేసి అక్కడ కూర్చోబెట్టేశారు. కానీ పేతురు యోహాలు మాత్రమే గుర్తించారు, ఇతను మందిరంలోనికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఇతనికి సహాయం లేదు. ఇతనికి సహాయం చెయ్యడానికి ఈరోజు ప్రభు మమ్మల్ని ఎక్కడికి
ఆయన కూడా భూమి మీదకి వచ్చిన మంచి వారి కోసం కాదండి, చెడ్డవారి కోసం కూడా, అనీతిమంతుల్ని కోసం కూడా, తన నమ్మిన వారి కోసం కూడా, నమ్మని వారి కోసం కూడా ఆయన ప్రాణాన్నే ఇచ్చాడు. మనం ప్రార్థన చేయలేమా? మొట్టమొదటిని పరలోకముందున్న తండ్రి శత్రువును క్షమిస్తాడు కాబట్టి నువ్వు కూడా క్షమించాలి. ఆయన అంత గొప్పగా నువ్వు మారాలంటే నువ్వు కూడా క్షమించాలి. రెండోది, నువ్వు పాపులకు వ్యతిరేకంగా ఉండాలి. లోకంలో ఉన్న వారు తమ వారి కోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు నీకు కాని వారి కోసం కూడా ప్రార్థన చేసావనుకో, అప్పుడే నీ గొప్పతనం అనేది తెలుస్తుంది. ఇక మూడో విషయాన్ని కూడా నేను చూపిస్తాను. చిట్ట చివరి విషయము రోమపత్రిక 12:20 మనం చూడలేదైతే ఏమంటున్నాడో చూద్దాం. రోమపత్రిక 12:20 మీరు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. కాబట్టి నీ శత్రువు ఆకలి గురి ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి గురి ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి. ఒకసారి ఆపగలిగితే పౌలు గారు ఒక చక్కటి టెక్నిక్ అని మనకు చెబుతున్నాడు. మొట్టమొదటి, నీ పరలోకమందున్న దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా క్షమించాలి. రెండోది, లోకం క్షమించలేనప్పుడు నువ్వు క్షమించావనుకో, నువ్వు ఎంత గొప్పవాడవో క్షమింపబడిన వాడికి తెలుస్తుంది. ఇక మూడో చెబుతున్నాడు ఏంటి అంటే, ఒక మంచి టెక్నిక్ చెబుతున్నాడు. నీ శత్రువుకు నువ్వు భోజనం పెట్టావనుకో, దాని ఎఫెక్ట్ ఏంటి అంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి. అతని ఆహారం పెడదాము, ఆహారం తిందామని వచ్చినప్పుడు అతని దగ్గర నుంచి ఆహారం లాగేసుకున్నాం, కుప్పలు కాదు కదండి, అతన్నే కుంపటిగా మార్చేసినట్టు అతను ఏమనుకుంటూ ఉంటాడంటే, వీడు ఇంకా ఏంటి అనుకుంటూ ఉంటాడు. నీ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అదే శత్రువుకు నువ్వు ఆహారాన్ని పెట్టగలిగితే, వాడికి కొంచెం స్థలం ఇవ్వగలిగితే, వాడి కోసం ప్రార్థన చేయగలిగితే, వాడి బాగోగులు నువ్వు చూసుకోగలిగితే, వాడు ఏమవుతాడంటే వాడి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసినట్టుగా వాడు ఆలోచిస్తూ ఉంటాడండి. ఏంటి వీడు, నేను ఎన్నాళ్ళు వీడికి హాని చేద్దామని చెప్పి, ఎన్నాళ్ళు వీడి మీద అనేకమైన పన్నాగాలు పన్ని వీడిని నాశనం చేద్దాం అది చేద్దాం అనుకుంటే, వీడేంటి నాకు పిలిచి భోజనం పెడుతున్నాడని ఆలోచనలోనికి వెళ్ళిపోతాడంట. ఆ ఆలోచనలు ఏం చేస్తాయంటే వాడిని మార్చే విధంగా వాడిని తయారు చేస్తూ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, సౌలు అనే వ్యక్తి. తనకి రాబోయే అంటే సౌలుకు ముందుగానే తెలిసిపోయింది ఒక ప్రవక్త ద్వారా, నేను తొందరలో చనిపోబోతున్నాను, నీ తర్వాత రాజు, నీ కింద ఉన్నవాడే రాజు అవుతాడని. కానీ ఆ కింద ఉన్నవాడిని చంపడానికి బయలుదేరాడంట. అడవులు వెంబడ, ఎడారులు వెంబడ, కొండలు వెంబడ అతను వెంబడిస్తూ ఉన్నాడంట. ఒక చోట అలసిపోయి పడుకున్నాడంట. అప్పుడు దావీదుకు అవకాశము, చేతిలో కత్తి ఉంది, కళ్ళ ముందు సౌలు అన్నాడు, చంపడానికి ఒక అవకాశం ఉందండి. కానీ చంపలేదంటే ఏం చేశాడంటే, తన షర్ట్లో ఒక చిన్న ముఖం కట్ చేశాడంట, తల వెంట్రుకల్లో కొన్ని కట్ చేశాడంట, దూరానికి వెళ్ళిపోయి అరుస్తున్నాడంట. సౌలా, నిన్ను చంపడానికి కూడా నాకు అవకాశము, చూడు నీ షర్ట్లో ఒక ముఖం కట్ చేశాను, నీ తల వెంట్రుకల్లో కొన్ని కట్ చేశాను, కానీ నేను ఎందుకు చంపలేదో తెలుసా, నువ్వు దేవుని చేత అభిషేకింపబడిన వాడు అనగానే సౌలు ఆలోచనలో పడిపోయాడంట. ఏమనంటే, నేను అతను చంపుతానని చెప్పి ఎన్ని రోజులే నా రాజ్యాన్ని వదిలేసుకుని మరి అడుగులు వెంబట కొండల వెంబట తిరుగుతున్నాను కదా, అతను చంపడానికి చేతులు కత్తి ఉండి అవకాశం ఉండి కూడా చంపలేదంటే ఎందుకు అని ఆలోచనలో పడిపోయాడు. ఆ ఆలోచనలు ఏం చేశాయంటే, సౌలు దావీదును చంపుదామన్న ప్రయత్నాన్ని మానుకు ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం. ఈరోజు మన జీవితాల్లో మనం అదే చేయాలండి. శత్రువుని ఎత్తు పై ఎత్తుకు ఎలా వెయ్యాలని ఆలోచించకూడదు. శత్రువు వెయ్యలేని ఒక ఎత్తు వెయ్యాలండి. అది యేసుక్రీస్తు వారు వేశారు. ఏం చేశారో తెలుసా, ఒకరోజు ప్రజలందరికీ శత్రువు ఒక జక్కి అయితే ఆ జక్కినే ఆలోచనలో పడిపోయి ఒక మాట చెప్పాడండి. ఏంటంటే, నువ్వు చెట్టు దిగిన ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతిని ఆలోచనలు పడిపోయాడంటే, ఏంటి అందరూ నన్ను ద్వేషిస్తారు కదా, అందరూ నన్ను వద్దంటారు కదా, నేను వెళ్తుంటే వారి ఇంటి ముంగట్ల నుంచి అందరూ తలుపులు వేసుకుని ఇతనా అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏసేంటి నా ఇంటికి వస్తానండి ఏంటి ఆలోచనలు పడిపోయాడంట. ఆ ఆలోచనలో ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా, నేను ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్కువ తీసుకున్నాను, తిరిగి వారికి 4 గొంతులు తిరిగి ఎఫెక్ట్ ఏంటో తెలుసా, కింద మాటల్లో చెబుతున్నాడు. చివరి వస్తున్నాడు అంటున్నాడు ఏంటి అంటే, కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును. ప్రపంచంలో శత్రువులను జయించడానికి, యుద్ధాలు గెలవడానికి అనేకమైన వ్యూహాలు ఉన్నాయి. చాలా వ్యూహాలు ఉన్నాయి కదండి, పద్మ వ్యూహాలు చెబుతూ ఉంటారు. చాలా వ్యూహాలు ఉన్నాయి, చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. కానీ అసలైన ఒక శత్రువుని ఓడించగలిగిన ఒక వ్యూహం ఏదైనా ఉంది అంటే, వాడిని ప్రేమించు. వాడిని ప్రేమిస్తే ఏం చేస్తుందో తెలుసా, నీ కత్తి చేత వాడిని చంపడానికి ఆనందం కొంతసేపు ఉంటుంది, అదే నువ్వు ప్రేమతో వాడిని జయించేసావనుకో, వాడు నీ కాళ్ళ దగ్గరే ఉంటాడు, వాడు నీ దగ్గరే ఉంటాడు. ప్రేమ బంధించగలిగినంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా
ఒక 80 సంఖ్యలతో బంధించావు అనుకోండి, దాన్ని కోసేయచ్చు, దాన్ని తెంపేయచ్చు. బలం కలిగిన వాడైతే వాటి నుంచి విడిపించుకోవచ్చు. ఒక బలమైన తాడు నుంచి కూడా సంసోను విడిపింపబడ్డాడంట, కానీ దేని నుంచి అతను విడిపింపబడలేకపోయాడంటే ప్రేమ చేత ఆ మోసం జరుగుతున్న ఆ మోసం ప్రేమ చేత జరుగుతుందంట. ఆ మోసం అని అతను తెలుసుకోలేకపోయాడు. ఆ మోసం అని చివరి ఊరికి ఆ మోసపు బంధకాల నుంచి అతను బయటకు రాలేకపోయాడు. ఈరోజు మన జీవితంలో మన శత్రువుని కట్టిపడేసి ఒక బలమైన ఆయుధం ఏంటి అంటే మన ప్రేమ అండి. అందుకే శత్రువులు ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తావో తెలుసా? కీడు చేత కీడుని కాదు, కత్తి చేత కత్తిని కాదు, వాడి కత్తిని బలమైన ప్రేమ చేత ఓడిస్తావు. ఓడించి ఏం చేస్తావు అంటే వాడిని నీతో పాటు సమాన భావునిగా దేవుడు నీకు చేస్తావు. అందుకే బైబిల్లో మనం ఆలోచించగలిగితే ప్రతిసారి ప్రేమించండి 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 అనే ఒక మాటను దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే ప్రేమకు ఒక గొప్ప శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటంటే అవతలి వారి మనిషిని మనసును మారుస్తూ ఉంటుందండి. అవతలి వారి యొక్క హృదయాలు కరిగించగలిగే శక్తి ఒక ప్రేమకు. అప్పటి వరకు కత్తి పట్టుకున్న వాడి మోకాళ్ళ మీద కూర్చోవాలన్న, అప్పటి వరకు కత్తి పట్టుకున్న వాడిని వెనకాల రావాలన్న ఆ శక్తి నీ బలానికో నీ శక్తికో కాదండి, దేవుడు మనకిచ్చిన ఆయుధమైన ప్రేమ ద్వారా ఎదురుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఈ ప్రపంచాన్ని నీకు దాసోహము చేస్తుంది. యేసుక్రీస్తు వారికి ప్రపంచం అంతటా అన్ని చోట్ల యేసుక్రీస్తు వారు అంటే తెలిసిన వారు అభిమానించే వారు ఎందుకున్నారంటే ఆయన అందరి పీకల మీద కత్తి పెట్టినని ప్రేమించని చెప్పలేదండి, ప్రేమించి చూపించాడు. ఆ ప్రేమ తన సిలువలో చూపించాడు. ఆ సిలువకు ఆ సిలువ మీద వేలాడిన ఆయనకు ప్రపంచం ఈరోజు దాసోహము అయిపోయింది. చూడు ఒక మాట మీ అందరికి చూపించిన ముందుకు నేను ముగిస్తాను. చూడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు అంటే, చూడు ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో రాయిస్తున్న ఆ మాటలు మనం చూడైతే ఏమంటున్నాడు చూద్దామండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. మొట్టమొదటి మాట మనం చదువుకుందాం, ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడు. ఎప్పటి వరకు కోపం చేత ప్రయాసపడ్డాం, వాడు ఎక్కడున్నాడని ఊరు ఊరు తిరిగాము, అతని మీద కోపాన్ని చూపించాం, అతని మీద పగను చూపించాం, అతని మీద మాట్లాడకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డాం కదా. ఒకసారి ప్రేమించడానికి కష్టపడండి. ప్రేమించడం ఒకవేళ నువ్వు మొదలు పెట్టగలిగితే దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆ అద్భుత కార్యం ఏంటంటే నీ శత్రువును కూడా నీకు మిత్రుడిని చేసే శక్తి ఎవరి దగ్గర ఉందో తెలుసా? దేవుని దగ్గర. భూమి మీద పరిష్కారం రావాలంటే వాడన్నా చావాలి, వీడన్నా చావాలి, మధ్య సందన్నా జరగాలి. కానీ దేవుడు ఏంటంటే రక్తము చెందదు, కత్తి లేవదు, కానీ పని జరిగింది. ఒక్క చిన్న ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? శక్తి కలిగినదంట. ప్రార్థన శక్తి కలిగినదంట. ఆ ప్రార్థనలో నీ శక్తిని ప్రేమించి ప్రార్థన చేయగలిగితే వాడు క్షమణ పొందుకుంటాడు. మనుషుడిగా నీ క్షమాపణ పొందుకుంటాడు. పరలోకం ముందున్న దేవుని క్షమాపణ పొందుకుంటాడు. వాడు అనుకుంటాడంటే ఇతను నా కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడని. నెత్తి మీద ఒక నిప్పులు పడితే అలాగైతే కుప్పలుగా పడినప్పుడు వాడు ఆలోచనలు పడిపోతాడు. అలా ఆలోచనలోనికి వెళ్ళిపోయంట నీ గొప్పతనం ఏంటో, నీ విలువ ఏంటో అప్పుడు ప్రపంచానికి వాడికి తెలుసు. మళ్ళా చెబుతున్నాను, కత్తి పట్టుకున్న ప్రపంచంలో బయలుదేరి శత్రువును సంహరించిన వాడే, కానీ శత్రు శేషం లేకుండా చేసుకున్నవాడు ప్రపంచంలో ఎవడూ లేడండి. వీడిని వాడిని కత్తితో నరికితే మరొకడు వీడిని ఎప్పుడో ఒకప్పుడు కత్తితో నరుకుతాడు. కానీ కత్తి వాడకుండా శత్రు శేషం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే బైబిల్లో యేసుక్రీస్తు వారండి. ఆయనకు శత్రువులు అంటూ ఎవరూ కూడా లేదు. ఆఖరికి దావీదు మీద చూడండి, దావీదు కత్తి పట్టుకున్నప్పుడు అతనికి శత్రువులు ఉన్నారేమో, కానీ సొలొమోను రాజ్య పరిపాలన మొదలు పెట్టిన తర్వాత అంట అతనికి శత్రు శేషం లేకుండా చేశారంట. ఎవరు అంటే అతని సైన్యమో, అతని సైన్యాధ్యక్షుడో లేక ఎవరో కాదండి, దేవుడు చేశాడు. మనకు శత్రువులు లేకుండా దేవుడు చేయాలి. మనుషుడిగా మనం కఠినమైన మాటలు పలుకుతున్నప్పుడు ఆ మాటలను బట్టి మనుషులు నొచ్చుకొని మనకు శత్రువులుగా మార్చేమో, కానీ అసలు నీ మాటలు ప్రేమ ఉండగలిగితే నీకు శత్రువు అనేవాడే ప్రపంచంలో ఎవడూ కూడా. నీ శత్రువు ఎవరంటే ప్రారంభం నుంచి మళ్ళా చెప్పుకుందా, నీ శత్రువు ఎవరంటే మనిషి కాదండి. మన శత్రువు ఎవరో తెలుసా? అపవాది. వాడే వాళ్ళు వెనకాలని మాట్లాడిస్తున్నాడు. ఒక అన్నతో అలా మాట్లాడిస్తున్నాడు, తమ్ముడితో అలా మాట్లాడిస్తున్నాడు, కుటుంబస్తులతో అలా మాట్లాడిస్తున్నాడు. వాడే కయ్యాలు, వాడే గొడవలు, వాడే ఘర్షణలకు తీసుకువెళ్ళి మనుషుల మధ్య భేదాభిప్రాయాలు పెడుతున్నాడు. కాబట్టి మనుషుల్ని దూరం చేసుకోవద్దు. ఎవరిని దూరం చేసుకోవాలంటే అపవాదిని దూరంగా ఉంచాలి. మన శత్రువు అపవాది అయితే మన మనుషులు మనం ఏం చేయాలి? శత్రువులుగా పిలుచుకున్నాం కదా ఇన్ని రోజులు. మరి వారితో నేనేం చేయాలి ప్రభు అంటే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? పరలోకముందున్న దేవునిలా ప్రేమించు. రెండోది, పాపులకు వ్యతిరేకంగా పాపులు ప్రేమించలేరండి, లోకం ప్రేమించలేదండి. లోకపు సరిహద్దులు దాటి వెళ్ళి ప్రేమించు. అప్పుడు ప్రపంచంలో యేసు ప్రేమ అలా నీ ప్రేమ అనేది కనిపిస్తూ
మూడోది నీ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రేమ అనేది ఇక్కడ మాట్లాడుతూ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అది కీడుని జయించే విధంగా ఉండాలి, కానీ మరి కొన్ని గొడవలు తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. అసలు నీ జీవితం శత్రువులే లేకుండా ఉండాలంటే యేసు చెప్పిన ఒకే ఒక మాట, నిన్ను ప్రేమించే వారి కోసం ప్రేమించదు కానీ నిన్ను ప్రేమించని వాడి కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చివరిగా ఆయన చెప్పిన మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కోసం ప్రపంచంలో గొప్పగా చెబుతూ ఉంటారు, నిన్ను మళ్ళీ పొరుగు వారిని ప్రేమించు, వస్త్రదానం అన్నదానం మనుషులు చెబుతారు, కానీ అవన్నీ ఒక సందర్భానికి సంబంధించింది. కానీ వారి హృదయ లోతుల్లోకి ఆలోచిస్తే ఎక్కడో ఒక చోట కోప ద్వేషాలు అనేవి ఉంటాయి. క్రైస్తవుడిగా మనకు అవి ఉండకూడదండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆఖరికి మనం చంపడానికి ఒక వ్యక్తి వచ్చి మన మెడ మీద కత్తి పెట్టినా ఆ వ్యక్తిని కూడా మనం ప్రేమించి ఆ వ్యక్తిని కూడా రక్షించే ఒక గొప్ప మనసు కలిగిన వారిగా క్రైస్తవులుగా మనము, మనకి ఆదర్శం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయనకి శత్రువులు లేరు, ఆయనకి అందరూ మిత్రువులే. మన జీవితంలో మన శత్రువులుగా చేసుకున్న వారే లోకస్తులందరూ, వారందరిని ఒకసారి ప్రేమిద్దాము. మన ప్రభు గొప్పతనాన్ని చెబుదాము. మన ప్రభువు దగ్గర ఉన్నది ప్రపంచంలో లేనిది ఏంటంటే అమితమైన ప్రేమ అండి, సరిహద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమను ఒకసారి ప్రపంచానికి పంచేద్దాము. అప్పుడు ప్రపంచంలో మనకు కూడా శత్రువులు అంటే ఎవరు కూడా ఉండరు. శాశ్వతమైన ప్రేమ శత్రువులు ఎలా చూపిద్దాము, శాశ్వతమైన క్షమ శత్రువులకు ఇద్దాము. అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసు, నీ జీవితంలో వేలు పెట్టే అవకాశం కూడా దేవుడు వాడికి ఇవ్వడంట. నీ జీవితాన్ని ఏం చేస్తాడో తెలుసా, ఆకాశ నక్షత్రాల్లో మరి ఎలాగైతే అవి ఆకాశం ముందు జ్యోతుల వల్ల వెలుగుతూ ఉంటాయో నీ జీవితం కూడా ప్రేమ చేత అలా వెలిగిపోవాలి. అంతేగాని పగతో ఈ భూమి మీద మిగిలిపోవద్దు. ఆకాశం నుండి దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అంతకన్నా ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాము. ఎవరిని ద్వేషించద్దు. ఎక్కడ ద్వేషము కోపం ఉంటుందో అక్కడ సాతాను ఉంటాడు. ప్రారంభ కుటుంబంలో మీరు చూసారు కదా, చిన్న కోపం చిన్న ద్వేషం కయ్యను ఏం చేసాడు తెలుసా, తన తమ్ముడిని కూడా చంపేస్తాడు. దేవుడు అంటున్నాడంటే ద్వేషం ఎందుకు అయ్యా నీ తమ్ముడి మీద, నీ తమ్ముడు మంచి చేశాడు, అభినందించు, ప్రేమ చూపించు, కోపాన్ని చూపించు. కోపము సమస్త విధములైన పాపములకు దారి తీస్తుందంట. కోపం వద్దు, ద్వేషం వద్దు, పగలొద్దు, ప్రతీకారం వద్దు. సాతాన్ని మన లక్ష్యం, వాడిని ద్వేషిద్దాం, మనుషుల్ని కాదు. మనుషులు మనలాగే దేవుని కుమారులు, వారిని ప్రేమిస్తూ మనం ప్రేమతో ముందుకు సాగిపోవాలి. కానీ ద్వేషిస్తూ శత్రువుని పెంచుకోవద్దు, ఎందుకంటే రేపొద్దున వాళ్ళు మనకు కూడా అడ్డుపడుతూ ఉంటారు. మనుషుల్ని ప్రేమిద్దాము, సాతాన్ని దూరం పెడదాము. శత్రువులుగా మనుషులను చేసుకోవద్దు. దేవునికి శత్రువైన సాతాన్ని దూరం పెడదు. వాడిని వాక్యం అనే ప్రేమ కలిగిన ఆయుధం జయిస్తూ మన జీవితంలో ప్రేమ అనబడే ఒక ఆయుధంతో ఎప్పుడూ కూడా నిరంతరంగా ముందుకు సాగిపోయేవారిగా ఉందాం. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కలుమూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందు మాకు అంత తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. ఇంచక్కడి సమయంలో ప్రేమ ఎంత గొప్పది, శత్రువును క్షమించగలిగే అంత గొప్ప ఉన్నతమైన జీవితము, ఉన్నతమైన హృదయము నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాకు చూపించిన దారిని మేము తెలుసుకున్నాం తండ్రి. తమను ప్రేమించే వారిని ప్రేమించి స్వార్థపూరితమైన ఈ లోకంలో పరలోకానికి అర్హత సాధించలేని మా బ్రతుకుల్లో నీ కుమారుల ఇండులాగున శత్రువును ప్రేమించండి అని మీరు చెప్పారు తండ్రి. అనేక మందిని ఇప్పటి వరకు దుష్టుడు వారి వెనకాల చేయిస్తున్నాడని తెలియక మనుషుల్ని ద్వేషించి దూరం చేసుకుని దేవుని సంఘంలో కూర్చుని దేవుని పాటలు పాడుతున్నాం తండ్రి. వారి వెనకాలదు దుష్టుడని మనుషుల నిమిత్త మాత్రులను తెలుసుకొని ఎవరైతే మమ్మల్ని ద్వేషించారో వారిని మేము ప్రేమించుతాం తండ్రి. ఎవరైతే మమ్మల్ని మా మీద కోపగించారో వారిని మేము ప్రేమిస్తాం తండ్రి. ఎవరైతే మమ్మల్ని తిట్టారు, ఎవరైతే భూమి మీద మా చావును కోరుకున్నారు, ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని స్వార్థులుగా మేము బ్రతకగలటకు సహాయం నిర్గ్రహించండి తండ్రి. నువ్వు లోకంలో ఎంతో ప్రేమించినట్లుగా మేము కూడా తిరిగి ఆ లోకాన్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసి మీకు మహిమ కలుగుటట్టు, మీకు ఉన్నతమైన భాగ్యం కలిగినట్లు, మేము పరలోకానికి చేరేటట్లు మా ప్రేమ జీవితాన్ని మేము ముందుకు సాగించగలటకు సహాయం నిర్గ్రహిస్తానని కోరుకుంటున్నాం. ఈ వారం అంతా జరగబోతున్న కార్యక్రమాల్లో మీరు మాతో పాటు ఉండి ఆదరించి అంతవరకు ప్రతి కార్యక్రమం మీకు మహిమార్థంగా ముందుకు జరిపించుకుంటారని కోరుకుంటున్నాం. మన తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్గాని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.